So welcome to Legend Online Classes. This is Nagaraj GM, Arithmetic Faculty. So already ee roju manaki app lo jarignatvanti exam ki sambandhichi arithmetic ki sambandhinchinatvanti questions ni discuss cheddam. Okay, all right. So question number 1. ఒక లీఫ్ సంవత్సరం జనవరి 1వ తేదీ ఆదివారం, అదే సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన ఏ రోజు ఉంటుంది? ఓకే, ఒక లీఫ్ ఇయర్లో జనవరి 1 మొదటి సంవత్సరం ఆదివారం అంట, అదే సంవత్సరంలో డిసెంబర్ 31, సో దట్ ఈజ్ చివరి రోజు ఏ రోజు అవుతుందో చెప్పండి అన్నాడు. అంటే ఒక లీఫ్ ఇయర్లో జనవరి 1 ఆదివారం అని చెప్పడం జరిగింది, సండే అని చెప్పడం జరిగింది. సో మొదటి రోజు ఇచ్చి చివరి రోజు అడుగుతున్నాడు. మొదటి రోజు ఇచ్చి చివరి రోజు అడిగితే జస్ట్ సింపుల్గా ప్లస్ 1 చేయండి అండి. సండే ప్లస్ 1 అంటే మండే అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేటప్పటికి మండే. ఒకవేళ మనకి చివరి రోజు ఇచ్చి, అంటే ఒక లీఫ్ ఇయర్లో చివరి రోజు డిసెంబర్ 31 ఇచ్చి, సో జనవరి 1 మొదటి రోజు అడిగితే ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ 1 చేయాలి. మొదటి రోజు లీప్ ఇయర్లో మొదటి రోజు ఇచ్చి చివరి రోజు అడిగితే ప్లస్ 1, చివరి రోజు ఇచ్చి మొదటి రోజు అడిగితే మైనస్ 1 చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒక లీఫ్ ఇయర్లో మొదటి రోజు ఇచ్చి చివరి రోజు అడుగుతున్నాడు కాబట్టి, సో సండే మరి మొదటి రోజు జనవరి 1 చివరి రోజు అంటే ప్లస్ 1 చేస్తే మండే, అంటే అదే సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ సోమవారం అవుతుంది. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 3. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, 500 లోపు సరి సంఖ్యల సరాసరి ఎంత? 500 లోపు 500కి బిలో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి. అంటే మనకి సరి సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 4, 6, 8, 10, 12, సో ఆన్. సో ఎక్కడ వరకు తీసుకోమంటున్నాడు? 500 లోపు అన్నాడు. 500 లోపు అంటే సో ఎక్కడితో ఎండ్ అవుతుంది బాబు అంటే 498తో ఎండ్ అవడం జరిగింది. అంటే 2 నుంచి 498 వరకు ఉన్నటువంటి ఈ సరి సంఖ్యల యొక్క సరాసరి కావాలి. దీన్ని మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరీస్ 2, 4, 6, 8, 10, 12 సో ఆన్, 498 ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో గివెన్ సిరీస్ ఉన్నప్పుడు దీని యొక్క యావరేజ్ కావాలి అంటే ఫస్ట్ నెంబర్ 2ని లాస్ట్ నెంబరు 498ని యాడ్ చేసి జస్ట్ బై 2 చేస్తే మన ఆన్సర్ రావడం జరిగింది. మరి మొదటి నెంబరు మొదటి సంఖ్య 2, ఫస్ట్ నెంబరు చివరి సంఖ్య 498, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుందండి. 498 + 2 అంటే 500, 500 / 2 దట్ ఈజ్ 250. సో మనకి ఆన్సర్ 250. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పొడవాటి కర్రలో 1/5వ వంతు ఆకుపచ్చగాను, 1/4వ వంతు ఎరుపుగాను, 1/3వ వంతు పసుపుగాను ఉన్నది. ఒక పొడవాటి కర్ర ఉందంట. సో ఆ కర్రలో 1/5వ వంతు ఆకుపచ్చ ఉంది, 1/4వ వంతు ఎరుపు ఉన్నది, 1/3వ వంతు పసుపు ఉన్నది, మిగిలిన భాగము ఏ రంగు లేదంట. సో మిగిలిన భాగం 65 సెంటీమీటర్లు, అంటే ఏ రంగు లేనటువంటి మిగిలిన భాగం 65 సెంటీమీటర్లు అయిన కర్ర యొక్క పొడవు ఎంత అన్నాడు. రైట్, చూడండి అన్న, ఒక పొడవాటి కర్రలో 1/5వ వంతు ఆకుపచ్చ అన్నాడు, 1/4వ వంతు ఎరుపు అని చెప్పాడు, 1/3వ వంతు పసుపు అన్నాడు. ఈ మూడింటిని యాడ్ చేయండి బాబు. ఈ మూడింటిని యాడ్ చేస్తే చూడండి, 1/5, 1/4, 1/3 యాడ్ చేయండి. ఇప్పుడు 3, 4, 5కి కాసాగు తీసుకోండి, 3, 4, 5. కాసాగు వచ్చేటప్పటికి ఎల్సిఎం వచ్చేటప్పటికి 60, 60. ఈ 5, 5, 60లో ఎన్నిసార్లు అంటే 12, 1 × 12, 12 ప్లస్ ఈ 4 ఈ 60లో ఎన్నిసార్లు బాబు? 15 సార్లు, 1 × 15, 15 ప్లస్ ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి 60లో 20 సార్లు, 1 × 20, 20. ఈ మూడింటిని యాడ్ చేయండి, 12 + 15 + 20, 47 /
అరవై. 47/60 అంటే ఏంటంటే ఆ పొడవాటి కర్ర యొక్క మొత్తం పొడవు 60 భాగాలు, టోటల్ లెంత్ 60 పార్ట్స్. అందులో మనకి సో ఆకుపచ్చ, ఎరుపు, నెక్స్ట్ పసుపు 47 భాగాలు ఉంది. మొత్తం కర్ర యొక్క పొడవు 60 భాగాలు, 60లో ఆకుపచ్చ, ఎరుపు, పసుపు 47 భాగాలు ఉంది. మిగిలింది అంటే మొత్తంలోంచి ఈ 47ని తీసేయాలి. 60-47 అంటే 13/60. 13/60 అంటే మిగిలిన కర్ర యొక్క పొడవు 13 భాగాలు, మొత్తం కర్ర పొడవు 60 భాగాలు. మరి మనకి మిగిలింది అంటే ఏ రంగు లేనిది అని అర్థం అండి. మరి అది 65 సెంటీమీటర్లు అని చెబుతున్నాడు. సో 13 భాగాలు 13 పార్ట్స్, 13 భాగాలు దేనికి సమానమయ్యా? 65 సెంటీమీటర్లకు సమానం. ఇప్పుడు నాకు ఒక భాగం కావాలి, 1 పార్ట్, ఒక భాగం కావాలంటే 65ని ఈ 13తో భాగించండి. సో 65/13 అంటే ఈ 13 65లో ఎన్నిసార్లు? 5. అంటే 1 పార్ట్, ఒక భాగం ఎంత వచ్చింది బాబు? 5 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? 60 భాగాలు కావాలి. అంటే 60 భాగాలు అంటే చూడండి, ఒక భాగం 5 సెంటీమీటర్లు కదా, 60 భాగాలు అంటే 65 300 సెంటీమీటర్లు. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అన్నింటిలో మీటర్లో ఉంది. సెంటీమీటర్స్ని మీటర్లోకి మార్చాలంటే బై 100 చేయండి. ఈ 100 ఇక్కడ ఉన్నటువంటి 300 సార్లు మన ఆన్సరు ఆ కర్ర యొక్క పొడవు 3 మీటర్లు ఉంది. ఆప్షన్ నెంబర్ 1. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. ఒక చతురస్త్రము దాని పొడవునకు రెట్టింపు పొడవు గల, ఒక చతురస్త్రము దాని యొక్క పొడవుకు రెట్టింపు పొడవు గల మరొక చతురస్త్రముల వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఒక చతురస్త్రం ఉందండి, ఓకేనా? సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, స్క్వేర్. చతురస్రం అంటే అన్ని భుజాలు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క భుజం ఏ మీటర్లు అయితే ఇది ఏ మీటర్లు, ఇది కూడా ఏ మీటర్లు, ఇది కూడా ఏ మీటర్లు అవుతుంది. సో దీని యొక్క పొడవు అంటే భుజమే కదా, ఏ అనుకుందాం. ఓకే, రైట్. సో దీని యొక్క వైశాల్యము అంటే ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో చతురస్త్రం ఉందంట. ఇంకో చతురస్త్రాన్ని వాడు ఏం చెప్తున్నాడంటే, సో ఈ పొడవుకి అంటే మొదటి చతురస్త్రం యొక్క పొడవుకి రెట్టింపు పొడవు అంటే, రెట్టింపు అంటే 2a, ఈ ఏని 2తో గుణించాలి, మల్టిప్లికేషన్ చేయాలి 2a. దీని యొక్క వైశాల్యం తీసుకోమన్నాడు, అంటే 2a హోల్ స్క్వేర్. ఇదేంటి? ఏ స్క్వేరు, ఇది 2a హోల్ స్క్వేర్. ఈ రెండింటి యొక్క నిష్పత్తి కావాలంట. సో ఏ స్క్వేర్ ఈజ్ టు 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ ఈ ఏ స్క్వేర్లో 1 టైం. సో ఆన్సర్ 1:4. 1:4 ఇక్కడ నిష్పత్తి అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 1:2, ఆప్షన్ 2 1:3 బాబు, ఆప్షన్ 3 1:4, ఆప్షన్ 4 1:5. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేటప్పుడు 1:4, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజం భుజము √3 సెంటీమీటర్. ఇది √3 అన్నమాట. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము √3 సెంటీమీటర్లు, అయినా దాని ఎత్తు ఎంత అన్నాడు. సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుంది బాబు? చూడండి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ భుజము ఏ సెంటీమీటర్లు అయితే ఇది కూడా ఏ సెంటీమీటర్లు అవుతుంది, ఇది కూడా ఏ సెంటీమీటర్లు అవుతుంది. సో దీన్ని ఏమంటాం? హైట్, ఎత్తు h అంటాం. సో వాడు ఏం చెప్తున్నాడంటే, ఒక సమబాహు త్రిభుజం ఉందంట, దాని యొక్క భుజము 3 సెంటీమీటర్లు, అంటే ఏ ఈక్వల్ టు √3 అన్నాడు. √3 సెంటీమీటర్లు అని అన్నాను, 3 కాదు √3 సెంటీమీటర్. ఏ ఈక్వల్ టు √3 సెంటీమీటర్ అయితే దాని యొక్క ఎత్తు h ఎంత అన్నాడు. సో h ఎత్తుకి ఫార్ములా అండి బాబు, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు h ఈక్వల్ టు √3/2 × a సెంటీమీటర్. ఇక్కడ యూనిట్స్ సెంటీమీటర్ ఉన్న కాబట్టి సెంటీమీటర్. సో √3/2 a అంటే √3 కాబట్టి √3. √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. స్క్వేరు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3/2. 3/2 అంటే 1.5, పక్కన యూనిట్లు సెంటీమీటర్స్. సో ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్ అండి. ఓకే, క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, 2 సంఖ్యల నిష్పత్తి 3:4. 2 సంఖ్యలు ఉన్నాయంట, ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 అంట. ఆ సంఖ్యలకు 8 కలిపినా, సో దట్ ఈజ్ ప్రతి సంఖ్యకు 8ని కలిపినా అని అర్థం. 2 సంఖ్యలు ఉన్నాయి, ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4.
ప్రతి సంఖ్యకు 8 కలిపిన తర్వాత వాటి యొక్క నిష్పత్తి 5:6 ప్రతి సంఖ్యకు 8 కలిపిన తర్వాత వచ్చినటువంటి కొత్త సంఖ్యల నిష్పత్తి 5:6 అయినా ఆ సంఖ్యలు ఏవి అంటున్నాడు 2 నంబర్స్ ఉన్నాయంట వాటి యొక్క రేషియో 3:4 ఈచ్ నెంబర్ కి 8 ని యాడ్ చేస్తే ది న్యూ నంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:6 అయితే సో ఆ నంబర్స్ ఏయో చెప్పండి ఫస్ట్ నంబర్ ఎంత సెకండ్ నంబర్ ఎంత సో దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ లో ఒరిజినల్ అంటే నంబర్స్ మొదట్లో ఒక రెండు సంఖ్యలు ఉన్నాయి కదా ఆ రెండు సంఖ్యల్లో మొదటి సంఖ్య ఎంత రెండో సంఖ్య ఎంత చెప్పాలి ఇక్కడ క్వశ్చన్ లో రెండు రేషియోలు ఉన్నాయి నాన్న ఆ రెండు రేషియోలు ఏంటి 3:4 5:6 సో ఒక వేరియబుల్ ఉంది ఆ వేరియబుల్ ఏంటి 8 దట్ ఈస్ వాల్యూ రెండు నిష్పత్తిలో ఒక వాల్యూ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏంటి బాబు అంటే ఇచ్చినటువంటి 2 రేషియోస్ ని తీసుకోండి గివెన్ 2 రేషియోస్ ని తీసుకొని మొదటి నిష్పత్తిలో భేదం తీసుకోండి ఎంత 1 సెకండ్ రేషియోలో డిఫరెన్స్ భేదం తీసుకోండి 1 ఈ రెండు డిఫరెన్సులు ఫస్ట్ రేషియో డిఫరెన్స్ సెకండ్ రేషియో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు నో ప్రాబ్లం ఈక్వల్ గా లేనప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి మొదటి నిష్పత్తిలోని భేదము రెండవ నిష్పత్తిలోని భేదాన్ని సమానం చేయాలి సమానంగా ఉంటే నో ప్రాబ్లం సో ఇక సమానంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే వర్టికల్ అంటే లంబంగా డిఫరెన్స్ తీసుకోవాలి 3:5 కి గాని 4:6 కి గాని 3:5 కి డిఫరెన్స్ ఎంత బాబు అంటే 2 ఇది రేషియో కాబట్టి పార్ట్స్ అని చెప్తాం 2 పార్ట్స్ ఈ 2 పార్ట్స్ దేనికి ఈక్వల్ బాబు అంటే మన క్వశ్చన్ లో ఇచ్చినటువంటి 8 కి ఈక్వల్ 2 పార్ట్స్ 8 అయితే 1 పార్ట్ కావాలి 1 పార్ట్ అంటే ఈ 8 ని దేంతో డివిజిబుల్ చేయాలంటే 2 తో డివిజిబుల్ చేయాలి 2 పార్ట్స్ 8 కదా 1 పార్ట్ కావాలంటే 8/2 మరి ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 8 లో 4 సార్లు 1 పార్ట్ అంటే 4 వచ్చింది ఇప్పుడు మనకి మొదటి సంఖ్య కావాలి అంటే చూడండి మొదటి నిష్పత్తిని బేస్ చేసుకోవాలి ఆ సంఖ్యలు అంటే స్టార్టింగ్ లో మొదట్లో ఉన్నటువంటి సంఖ్యలు అంటే 3:4 ని బేస్ చేసుకోవాలి ఒక భాగం 4 అయితే మరి ఆ రెండు సంఖ్యల్లో మొదటి సంఖ్య కావాలంటే 3 భాగాలు ఎంత 3×4=12 రెండవ సంఖ్య కావాలి ఆ రెండు సంఖ్యల్లో రెండవ సంఖ్య కావాలంటే 4 భాగాలు కదా సో ఒక భాగం 4 అయితే 4 భాగాలు అంటే 4×4=16 మన ఆన్సర్ 12,16 ఆప్షన్ 1 లో 12,14 పడింది ఇది 16 ఉంటదని ఓకే సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి దీంట్లో ఒక స్మాల్ మిస్టేక్ పడింది ఆ మిస్టేక్ ని నేను రెక్టిఫై చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ప్రస్తుతం రాజు తండ్రి వయసు రాజు కంటే 4 రెట్లు ఎక్కువ అని పడింది కదా ఇక్కడ 4 రెట్లు మాత్రమే ఓకేనా సో ప్రస్తుతం రాజు తండ్రి వయసు రాజు కంటే లేదా రాజుకి 4 రెట్లు 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 10 ఇయర్స్ బ్యాక్ సో తండ్రి వయసు రాజు వయసు కంటే 7 రెట్లు ఎక్కువ అన్నాడు ఈ ఎక్కువ మిస్టేక్ పడింది రాజుకి లేదా రాజు కంటే 7 రెట్లు అని అర్థం అండి అయితే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత ఇవి చేంజ్ చేసుకోండి బాబు ఒకసారి క్వశ్చన్ చూడండి ప్రస్తుతం రాజు తండ్రి యొక్క వయసు రాజు వయసుకు 4 రెట్లు 10 సంవత్సరాల క్రితం రాజు తండ్రి వయసు రాజు వయసుకు 7 రెట్లు అని అర్థం ప్రస్తుతం రాజు యొక్క తండ్రి వయసు ఎంతో చెప్పాలి ఇక్కడ 4 రెట్లు అంటే చూడండి ప్రస్తుతం రాజు వయసు కంటే రాజు తండ్రి వయసు 4 రెట్లు అన్నాడు 4 రెట్లు అంటే 4:1 అని అర్థం అండి అంటే తండ్రి వయసు 4 భాగాలు రాజు వయసు 1 భాగం 10 సంవత్సరాల క్రితము మరి తండ్రి వయసు రాజు కంటే 7 రెట్లు అన్నాడు కాబట్టి సో 7:1 తండ్రి వయసు 7 భాగాలు రాజు వయసు 1 భాగం రెండు నిష్పత్తులు ఉన్నాయి ఇక్కడ కూడా చివరి క్వశ్చన్ లాగా లాస్ట్ క్వశ్చన్ లాగానే సో అంతకుముందు క్వశ్చన్ లాగానే ఒక వేరియబుల్ అనేది ఉంది ఒక వాల్యూ అనేది ఉంది సో సేమ్ షార్ట్ కట్ లాస్ట్ క్వశ్చన్ యొక్క షార్ట్ కట్ని అప్లై చేయండి 4:1 ఏంటి బాబు ప్రస్తుతం రాజు తండ్రి రాజు యొక్క వయసుల నిష్పత్తి 7:1 ఏంటి 10 ఇయర్స్ ఎగో 10 సంవత్సరాలు క్రితం నిష్పత్తి మనకు ప్రస్తుతం రాజు తండ్రి వయసు కావాలి సో ఈ రెండు నిష్పత్తుల్లో మొదటి నిష్పత్తి డిఫరెన్స్ తీసుకోండి ఎంత 3 రెండవ నిష్పత్తి యొక్క డిఫరెన్స్ తీసుకోండి ఎంత 6 ఇప్పుడు సమానంగా లాస్ట్ క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి మనం సమానం చేయకుండా సరిపోయిందండి వెంటనే వర్టికల్ లంబంగా డిఫరెన్స్ తీసుకుని
మనం వాల్యూకి ఈక్వల్ చేసాం బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4:1 యొక్క డిఫరెన్స్ 3 7:1 యొక్క డిఫరెన్స్ 6 ఉన్నాయి సమానంగా లేవు కాబట్టి డిఫరెన్స్లు సమానం చేద్దాం సమానం చేయాలంటే జనరల్ గా 6 ని 4:1 తో గుణించాలి 3 ని 7:1 తో గుణించాలి నేను అలా చేయకుండా ఏం చేస్తున్నా అంటే ఈ 3 6 ఈ రెండు నంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే 3 6 లో 3 టేబుల్ కట్ అవుతుంది సో కట్ చేయండి సో కట్ చేస్తే క్యాలిక్యులేషన్ నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు సో 3 3 లో ఒకసారి మరి 3 6 లో రెండు సార్లు కట్ చేశారు కదా 1 2 వచ్చింది కదా ఇప్పుడు ఈ 2 ని 4:1 తో గుణించండి 1 ని 7:1 తో గుణించండి సో మరి ఇప్పుడు చూడండి అమ్మా 4:1 ని 2 తో గుణిస్తే 8:1 అవుతుంది 1 ని 7:1 తో గుణిస్తే 7:1 అవుతుంది సో మనం ఆన్సర్ చేయాలి అంటే లాజిక్ లాజిక్ గా మనం ఆన్సర్ చేయాలంటే షార్ట్ కట్ మీద మనం బేస్ అవ్వాలి అంటే ఫస్ట్ రేషియో సెకండ్ రేషియో డిఫరెన్స్ ని ఈక్వల్ చేస్తే వచ్చినటువంటి రేషియో మీద మనం బేస్ అవుతాం ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈక్వల్ లేదు ఈక్వల్ చేసాం కాబట్టి మన ఆన్సర్ కావాలంటే ఈ రేషియోస్ మీద బేస్ అవ్వాలి ఏది ఈ ప్యాటర్న్ క్వశ్చన్ చేయాలి అంటే ఈ షార్ట్ కట్ సో ఇప్పుడు చూడండి రేషియోస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ రేషియో యొక్క డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వెంటనే వర్టికల్ లంబంగా డిఫరెన్స్ తీసుకోండి ఓకేనా సో లంబంగా డిఫరెన్స్ తీసుకుంటే మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1:2 కదా 8:2 నానిది ఓకేనా రైట్ సారీ 8:2 7:1 సో 8కి 7కి డిఫరెన్స్ 1 ఈ ఒక భాగం దేనికి సమానం అంటే 10 ఇయర్స్ ఏగో 10 సంవత్సరాలకు సమానం ఒక భాగం 10 అయితే రాజు తండ్రి ప్రస్తుత వయసు అంటే ఫాదర్ కాబట్టి 8 పార్ట్స్ అంటే 8 × 10 = 80 ఇయర్స్ మన ఆన్సర్ ఎంత అంటే 80 సంవత్సరాలు ఆప్షన్ నెంబర్ 2 ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దరు వయసుల సరాసరి 10 సంవత్సరాలు అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తుల వయసుల సరాసరి 10 సంవత్సరాలు వారి వయసుల భేదము 10 సంవత్సరాలు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల భేదం 10 సంవత్సరాలు సో నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే అయినా ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ చిన్న వయసు పెద్ద వయసుకి ఏ రేట్లు అన్నాడు వాస్తవంగా మనకున్న ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ సో ఆ విధంగా తీసుకుంటే రాదు మరి ఆన్సర్ ఎలా వస్తుందంటే చిన్న వయసుకి పెద్ద వయసు ఎన్ని రెట్లు చిన్న వయసుకి పెద్ద వయసు ఎన్ని రెట్లు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇద్దరు వయసుల సరాసరి 10 అన్నాడు మరి ఇద్దరు వయసుల మొత్తము అంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇద్దరు కాబట్టి సో 10 × 2 = 20 అంటే ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తం 20 ఫర్ ఎగ్జాంపుల్ మొదటి వాడిని ఏ అనుకుందాం రెండో వాడిని బి అనుకుందాం లేదా పెద్దవాడిని ఏ అనుకుందాం చిన్నవాడిని బి అనుకుందాం ఓకేనా సో మరి ఇక్కడ ఎప్పుడు కూడా వారి వయసుల భేదం 10 అంటే పెద్దవాడి వయసు చిన్నవాడి కంటే ఎక్కువ ఉంటుంది చిన్నవాడి వయసు పెద్దవాడి కంటే తక్కువ ఉంటుంది వారిద్దరి యొక్క వయసుల భేదం 10 అన్నాడు వయసుల భేదం అంటే ప్రస్తుతమే కాదండి ఎప్పుడైనా కూడా వారి యొక్క వయసుల డిఫరెన్స్ భేదం అనేది ఈక్వల్గా ఉంటుంది సో మరి పెద్దవాడు చిన్నవాడి కంటే 10 సంవత్సరాలు ఎక్కువ చిన్నవాడు పెద్దవాడి కంటే 10 సంవత్సరాలు తక్కువ అని అర్థం ఇద్దరు యొక్క వయసుల మొత్తం 20 వచ్చింది అంటే నేను పెద్దవాడి దగ్గర 15 తీసుకుంటున్నాను వయసు చిన్నవాడి దగ్గర 5 తీసుకున్నా ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 10 ఉంది సో వాడు చెప్పిన కండిషన్కి సాటిస్ఫై అయింది కాబట్టి పెద్దవాడి వయసు 15 చిన్నవాడి వయసు 5 వాడేమంటున్నాడు సో చిన్న వయసు అంటే చిన్నవాడి వయసుకి పెద్దవాడి వయసు ఎన్ని రెట్లు అని అర్థం చిన్నవాడి వయసుకి పెద్దవాడి వయసు ఎన్ని రెట్లు మరి చిన్నవాడి వయసు ఎంత 5 భాగాలు పెద్దవాడి వయసు 15 ఈ రెండింటిని నిష్పత్తిలో పోల్చండి రెట్లు అంటే నిష్పత్తిలో పోల్చండి 5 5లో ఒకసారి 15లో 3 సార్లు మరి చిన్నవాడి వయసు ఎంత 1 భాగం పెద్దవాడి వయసు ఎంత 3 భాగాలు చిన్నవాడి వయసుకి పెద్దవాడి వయసు ఎన్ని రెట్లు అంటే 3 రెట్లు అని అర్థం ఆప్షన్ నెంబర్ 3 రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుని 88 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిన ఆ వస్తువు యొక్క కొన వెల ఎంత బాబు చూడండి ప్రాఫిట్ లాస్ లాభ నష్టాలు అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ కొన్న వెల అంటే ఈ టాపిక్లో 100% అమ్మకం వెల సెల్లింగ్ ప్రైస్ ఎస్పి కావాలి అంటే లాభము అంటేనేమో లాభ శాతం ఇస్తేనేమో 100కి కలపాలి నష్టము అని చెప్పి నష్ట శాతం ఇస్తే ఏం చేయాలి మైనస్ చేయాలి ఇక్కడ ఒక వస్తువుని 88 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిన ఆ వస్తువు యొక్క
కొన్న వేల ఎంత అంటున్నాడు, నష్టం అంటున్నాడు కాబట్టి సో 100లోంచి 20% తీసేయండి, ఎంతమ్మా 80%. ఈ 80% దేనికి సమానం, 88 రూపాయలకి సమానం. అంటే ఒక వస్తువుని 88 రూపాయలకు అమ్మితే 20% నష్టం వచ్చింది అన్నాడు, 100లోంచి 20 తీసేస్తే 80% అమ్మకం వేల శాతం ఇది, మరి 88 రూపాయలకి సమానం. కొన్న వేల కావాలి అంటే 100% ఎంత, దీన్ని ఎలా రాయొచ్చు బాబు, 100% డివైడెడ్ బై 80% ఇంటూ 88, పర్సంటేజ్ పర్సంటేజ్ క్యాన్సిల్, ఓకేనా, 0 0 క్యాన్సిల్. 88లో 11 సార్లు, 10 × 11 అంటే 110 రూపాయలు. మన ఆన్సర్ ఎంత, 110 రూపాయలు. ఆర్ యూ గాట్ ఇట్ రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండినా, ఇక్కడ 10 కాదు 15 ఉంటుంది, ఓకే. క్వశ్చన్ నెంబర్ 10లో ఇక్కడ 15 ఉంటుంది. 15 చినిక్కాయలను అమ్మిన వెల 9 చినిక్కాయలను కొన్న వెలకు సమానమైతే అతనికి లాభమా నష్టమా ఎంత శాతము అంటున్నాడు. వాడేమంటున్నాడు అంటే, సో 15 చినిక్కాయలను అమ్మిన వెల అదేవిధంగా 9 చినిక్కాయలను కొన్న వెల సమానం, ఈక్వల్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఒక 15 చినిక్కాయలు ఉన్నాయి అనుకుందాం. ఆ 15 చినిక్కాయలను 15 రూపాయలకు కొన్నాడు అనుకుందాం. 15 చినిక్కాయలను 15 రూపాయలకు కొనడం అనుకుందాం. ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, 15 చినిక్కాయలు ఉన్నాయి అనుకుందాం. ఈ 15 చినిక్కాయలను 15 రూపాయలకు కొన్నాడు అనుకుందాం, ఓకే. వాడు 20 చినిక్కాయలను అమ్మితే ఆ 15 రూపాయలు వచ్చాయంట. వాడు కొన్నది 15 చినిక్కాయలను 15 రూపాయలకే కొన్నాడు, కానీ ఆ 15 రూపాయలు రావడానికి 20 అమ్మితే వచ్చాయంట. ఎక్స్ట్రాగా వాడు జేబులో ఒక 5 ఆ కాయలను చినిక్కాయలను ఎక్స్ట్రాగా అమ్మేయడం జరిగింది. అంటే అక్కడ వాడు ఏం పొందాడు, లాస్ పొందాడా లాభం పొందాడా? సో లాస్ అంటే నష్టం పొందడం జరిగింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే, 15 చినిక్కాయలను కొన్న వేళ సమానం అంట. అంటే 9 చినిక్కాయలను ఎంతకైతే కొంటాడో 15 చినిక్కాయలను అమ్మితే అంత డబ్బు వచ్చిందంట. ఇక్కడ నష్టమా లాభమా? నష్టమే. ఎన్ని కాయలు నష్టం అంటే 6. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం లాభ శాతాన్ని కానీ నష్ట శాతాన్ని కానీ ఎలా చెప్తామంటే, చూడండి, మనకు ఇప్పుడు లాస్ అని తెలిసిపోయింది, లాస్ పర్సెంట్ కావాలి. నష్ట శాతం కావాలంటే పోయిన వస్తువులు ఎన్ని, పోయినవి ఎన్ని, సో 6 పోయాయి. వాస్తవంగా 9 కొన్న చినిక్కాయలు ఎంతకైతే కొంటాడో 15 అమ్మితే అంత డబ్బు వచ్చాయంటే 6 పోయాయి. బై అమ్మింది ఎన్ని, 15. పర్సంటేజ్ శాతం కావాలి కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 100. 3 6లో 2 సార్లు, 3 15లో 5 సార్లు, 5 ఇక్కడ ఉన్నటువంటి 100లో 20 సార్లు, 20 × 2 = 40. సో మన ఆన్సర్ 40% లాస్ వచ్చింది, అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి, ఓకే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బట్టల దుకాణం యజమానికి 20 మీటర్ల గుడ్డ అమ్మడం వల్ల 5 మీటర్లు గుడ్డ కొన్న ఖరీదు లాభించిన అతని లాభ శాతం ఎంత? ఒకసారి చూడండినా, మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. వాడు ఒక బట్టల దుకాణం యజమానికి 20 మీటర్ల గుడ్డ అమ్మడం వల్ల 5 మీటర్ల గుడ్డ కొన్న ఖరీదు లాభించిన అతని లాభ శాతం ఎంత? మనకి లాస్ట్ క్వశ్చన్, అంటే లాస్ట్ క్వశ్చన్ యొక్క షార్ట్ కట్ ఏం తీసుకున్నాం చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనం వాడిన షార్ట్ కట్ ఏంటి, నష్ట శాతం అంటే సో పోయింది బై అమ్మింది ఇంటూ 100, లాభ శాతం అంటే మిగిలింది బై అమ్మింది ఇంటూ 100 అని చెప్పి ఈ మోడల్లో తీసుకోవచ్చు. జనరల్గా మనకి నష్ట శాతం అంటే నష్టం బై కొన్న వేల ఇంటూ 100, లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100, అది కూడా వాడు చేయొచ్చు. సో నేను ఆ ఫార్ములా వాడుకోకుండా ఈజీగా నేను ఈ మోడల్కి దీన్ని చేయడం జరిగింది. దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది షార్ట్ కట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక బట్టల దుకాణం యజమాని 20 మీటర్ల గుడ్డ అమ్మడం వల్ల 5 మీటర్ల గుడ్డ కొన్న ఖరీదు లాభించినా అతని లాభ శాతం ఎంత అన్నాడు. సో ఈ క్వశ్చన్కి మనం ఎలా చేస్తామంటే, గెయిన్ పర్సెంట్, లాభ శాతము అనేటువంటి ఫార్ములా తీసుకుంటాం. సో లాభం అంటే గెయిన్ డివైడెడ్ బై కొన్న వెల సిపి ఇంటూ 100 అని తీసుకుంటే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్లారిటీగా అర్థమవడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. వాడు 20 మీటర్ల గుడ్డను అమ్మడం జరిగింది, 20 మీటర్ల గుడ్డని సెల్లింగ్ చేయడం జరిగింది. ఆ 20 మీటర్ల గుడ్డను అమ్మడం జరిగింది కదా, 20 మీటర్ల గుడ్డను 20 మీటర్స్ గుడ్డను 20 రూపాయలకు కొన్నాడు అనుకుందాం. 20 రూపాయలకు కొన్నాడు 20 మీటర్ల గుడ్డను. ఆ 20 మీటర్ల గుడ్డను అమ్మితే వాడికి 5 రూపాయలు
లాభం వచ్చింది అని అర్థం. ఎందుకంటే సో 20 మీటర్ల గుడ్డను అమ్మడం వల్ల 5 మీటర్ల గుడ్డ కొన్న ఖరీదు లాభించిందంట. ఆ 20 మీటర్ల గుడ్డను 20 రూపాయలు కొన్నాడు అనుకుందాం. మరి 5 మీటర్లు ఎంత కొంటాడు? 5 రూపాయలు కొంటాడు. 5 రూపాయల లాభం అంటే గెయిన్ ఈక్వల్ టు 5 రూపీస్. మరి అమ్మింది ఎంతకు బాబు అంటే 20 + 5 = 25 రూపాయలకి సెల్లింగ్ చేయడం జరిగింది, అమ్మడం జరిగింది. ఓకేనా? రైట్. మరి 25 రూపాయలకు అమ్మి 5 రూపాయలు లాభం పొందాడు, కొన్నవేళ 20 రూపాయలు. ఓకే. సో ఇప్పుడు మరి లాభశాతం అంటే లాభం బై కొన్నవేళ ఇంటూ 100. లాభం 5 రూపాయలు డివైడెడ్ బై కొన్నవేళ 20 × 100. సో ఈ 20 100లో 5 సార్లు 5 × 5 = 25. మన ఆన్సర్ 25%, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ వచ్చింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ఒక వ్యాపారి కొంత సొమ్మును 2 సంవత్సరాలకు ఏ వడ్డీ రేటును ఇస్తాడు? అంటే ఒక వ్యాపారి కొంత సొమ్మును 2 సంవత్సరాలకి ఏ వడ్డీ రేటుతో అయితే ఇవ్వడం జరిగిద్దో దానికి అదనంగా 1% రేటును పెంచి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాపారి కొంత డబ్బును 2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటుతో ఇస్తున్నాడు అనుకోండి, దానికి 1% పెంచమంటున్నాడు. అంటే 11 శాతంతో ఇస్తే అంటే 1% రేటును పెంచి ఇచ్చినా, దట్ ఈజ్ ఎగ్జాంపుల్గా 11% అనుకోండి, 11% అయితే అదనంగా 24 రూపాయలు వడ్డీ వచ్చి ఉండేది. అయినా అతడు అప్పు ఇచ్చిన సొమ్ము ఎంత అంటున్నాడు. సో అప్పు ఇచ్చిన సొమ్ము అంటే 100% అండి ఈ టాపిక్లో. అయితే మనకు చూడండినా, ఇక్కడ ప్రిన్సిపల్, అప్పు ఇచ్చినటువంటి సొమ్ముని ప్రిన్సిపల్ అంటాం, పి అంటాం, 100% అండి. నెక్స్ట్ వడ్డీ శాతం కావాలి అంటే, సో వడ్డీ శాతం కావాలి అంటే వడ్డీ రేటు శాతాన్ని అదేవిధంగా కాలాన్ని మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వడ్డీ శాతం కావాలి అంటే ఇంటిలో ఉన్న టీవీ సైడ్కి వస్తే బయ్యేది, అంటే వడ్డీ రేటు శాతం కావాలంటే వడ్డీ శాతాన్ని కాలంతో భాగించాలి. ఒకవేళ మీకు కాలం కావాలి అనుకుంటే వడ్డీ శాతాన్ని వడ్డీ రేటు శాతంతో ఏం చేయాలంటే భాగించాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి? సో అప్పు ఇచ్చినటువంటి సొమ్ము కావాలి, 100% ఎంతో కావాలి. వాడు ఏం చెప్తున్నాడు? ఒక వ్యాపారి కొంత సొమ్మును 2 సంవత్సరాలకి ఏ వడ్డీ రేటుతో ఇస్తాడో, అలా కాకుండా అదనంగా 1 రేటుతో పెంచి ఇచ్చినా 24 రూపాయలు అదనంగా వడ్డీ వచ్చి ఉండేదంట. అదనంగా వచ్చినటువంటి వడ్డీ అన్నమాట 24. మరి ఇది దేనికి సమానం బాబు అంటే, అదనంగా 1% వడ్డీ రేట్ అన్నాడు కదా, మరి ఈ వడ్డీ రేట్ని ఈ కాలాన్ని మల్టిప్లికేషన్ చేయండి అమ్మా, అప్పుడు వడ్డీ శాతం వస్తుంది. అదనంగా వచ్చినటువంటి వడ్డీ శాతం వస్తుంది. సో 1% × 2 = 2. ఈ 2% దేనికి సమానం? 24 రూపాయలకు సమానం. అంటే అదనంగా ఇచ్చినటువంటి వడ్డీ రేటు అంటే పెంచినటువంటి వడ్డీ రేటు శాతము ఇంటూ కాలము చేస్తే అదనంగా పెరిగినటువంటి వడ్డీ శాతం 2% వచ్చింది. అదనంగా పెరిగిన వడ్డీకి సమానం 2% = 24. 1% = 24/2 అంటే 24/2 = 12. 1% = 12 అయితే మనకి సొమ్ము అంటే అప్పుగా ఇచ్చిన సొమ్ము అంటే అసలు 100% ఎంత? సో దట్ ఈజ్ 100 × 12 = మన ఆన్సర్ ఎంత? 1200, ఆప్షన్ నెంబర్ 1. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కొంత సొమ్ము ఎంత రేటుతో అంటే మనకి ఏం కావాలి? వడ్డీ రేటు. ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ క్వశ్చన్లో, వడ్డీ రేటు 6% కావాలి అంటే వడ్డీ శాతాన్ని దేంతో భాగించాలండి? కాలంతో భాగించాలి అని చెప్పాను. సో కొంత సొమ్ము ఎంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు అసల్లో సగాన్ని వడ్డీ ఇచ్చును, అంటే అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాగం అనుకుందాం, 1 పార్ట్ అనుకుందాం ప్రిన్సిపల్, మరి దీంట్లో వడ్డీ ఇంట్రెస్ట్ అనేది సగం ఉండాలంట, 1/2. సో నేను ఒక భాగం అనుకుంటున్నాను కదా, భాగం అంటే నిష్పత్తి కదా, సో నిష్పత్తిలో పోల్చండి, 1/2 = 1. అప్పుడు ఏమైంది? 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 2 = 2, లేదు అంటే రూపాయిలో కూడా తీసుకోవచ్చు. సో అసలు 1 రూపాయి అనుకుంటే దాంట్లో సగం అంటే 1/2 రూపాయి. సో ఆ 2 నిష్పత్తిలో పోలిస్తే 1/2 = 1. అప్పుడు ఏమైంది? 1/2 అయింది. అంటే అసలు 2 భాగాల్లో ఉంటే వడ్డీ 1 భాగంలో ఉండాలి. అసలు 2 భాగాలు అంటే 100%. మరి 2 భాగాలు 100% అయితే అసలు 1 భాగం అంటే
రెండు భాగాల్లో సగం, 100% సగం అంటే 50%, వడ్డీ శాతం 50% అండి. సో అదేవిధంగా కాలం ఎంత అన్నాడు, 5 సంవత్సరాలు అన్నాడు. వడ్డీ శాతాన్ని కాలంతో భాగిస్తే మనకేమొస్తుంది, వడ్డీ రేటు శాతం వస్తుంది. ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 50% ఎన్నిసార్లు అమ్మ, ఎన్నిసార్లు, 10 సార్లు. అంటే మనకి 10% పిఏ వడ్డీ రేటు 10% వచ్చింది. పిఏ అంటే ప్రయాణం, సంవత్సరానికి చెప్తాం, ఎప్పుడు కూడా వడ్డీ రేటు 10%. ఆప్షన్ నెంబర్ 3. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రీజనింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. రైట్, నెంబర్ సిరీస్ నుంచి ఒకసారి జాతకం అబ్జర్వ్ చేయండి. 0.5, 0.55, 0.65, 0.8, -. దీని తర్వాత వచ్చేటువంటి నెంబర్ కావాలి. ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 0.5ని 0.05తో యాడ్ చేస్తే 0.55 వస్తుంది. 0.55ని 0.10తో యాడ్ చేస్తే 0.65 వస్తుంది. 0.65ని 0.15తో యాడ్ చేస్తే 0.80, దట్ ఈస్ 0.8 వస్తుంది. ఇప్పుడు మన ఆన్సర్ కావాలంటే, సో దీన్ని 0.8ని 0.20తో యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ 0, 8+2, 10, 0 తీసుకుంటే 1 క్యారీ, ఇక్కడ 1 కాబట్టి 1.00 అంటే 1 అండి. ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో మనకి కోడింగ్ డికోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఒక కోడ్ భాషలో పిఐఎం టీఓటూ ఎస్యుకే అనగా రెడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని, ఎస్యుకే టీఓఎం హెచ్ఓ అనగా వైట్ అండ్ రెడ్ మరియు డిఓఎం టీఓటూ హెచ్యుకే హెచ్యుకే అనగా క్లాత్ ఈజ్ బ్యూటిఫుల్, అయితే ఫ్లవర్ అనే పదం కోడ్ ఏమిటి అంటున్నాడు. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ జాగ్రత్తగా నీట్గా నోట్ చేస్తున్నాను. పిఐఎం టీఓఎస్యుకే, దీని యొక్క కోడ్ ఏంటన్నా, రెడ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లవర్, వాడేమంటున్నాడంటే అని ఈ కోడ్ అంట దీనికి. నెక్స్ట్ ఎస్యుకే టీఓఎం హెచ్ఓ, దీని యొక్క కోడు వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్. నెక్స్ట్ డిఓఎం టీఓ హెచ్యుకే, దీని యొక్క కోడు క్లాత్ ఈజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఎలా చేయాలి అంటే చూడమ్మా, సో ఇక్కడ మనం అందరం కూడా ఫ్లవర్ అనే పదం యొక్క కోడ్ ఏమిటి అంటే, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, అంటే మూడో పదము దీంట్లో, ఈ దీంట్లో మూడో పదం ఎస్యుకే, ఆన్సర్ ఎస్యుకే అంటాం. బట్ కానీ దీని యొక్క విధానం ఇది కాదండి. దీని యొక్క విధానం ఏంటంటే ఎలా చేయాలంటే, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఇది మొదటి ఈక్వేషన్ అనుకుందాం, ఇది రెండో ఈక్వేషన్, ఇది మూడో ఈక్వేషన్ అనుకుందాం. వీటిల్లో ఈ మూడు ఈక్వేషన్లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయినటువంటి వర్డ్, రిపీట్ అయినటువంటి పదాన్ని తీసుకోండి. నేనేం చేస్తాను అంటే ఎస్యుకే తీసుకున్నా, మొదటి ఈక్వేషన్ రెండో ఈక్వేషన్లో రిపీట్ అయినటువంటి పదం అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రెండిట్లో మొదటి ఈక్వేషన్ రెండో ఈక్వేషన్లో రిపీట్ అయిన పదం ఏంటో చూడండి. రెడ్ రెడ్ అంటే ఎస్యుకే యొక్క కోడ్ రెడ్ అని అర్థం అండి. ఓకేనా, రెడ్ యొక్క కోడ్ ఎస్యుకే అని అర్థం. నెక్స్ట్ ఇక మొదటి ఈక్వేషన్ని మూడో ఈక్వేషన్ని తీసుకుంటే టీఓ టూ అనేటువంటిది రిపీట్ అయింది. మొదటిది మూడోది కాబట్టి, మొదటిది మూడో దాంట్లో చూస్తే ఇక్కడ బ్యూటిఫుల్ రిపీట్ అయింది. అంటే టీఓకి బ్యూటిఫుల్కి టీఓ. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, మనకేం కావాలి, ఫ్లవర్కి కోడ్ కావాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ పక్కన ఉన్న రెండు కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. అంటే మనకి రెడ్కి ఏమో ఎస్యుకే, బ్యూటిఫుల్కి ఏమో టీఓ వచ్చింది. ఇక ఫ్లవర్ దేనికి, పిమ్క్ అని అర్థం అండి. అంటే ఫ్లవర్ యొక్క కోడ్ ఏంటంటే పిమ్ము, పిఐఎమ్ము. సో పిఐఎం యొక్క కోడ్ ఏంటంటే ఫ్లవర్ అని అర్థం. సో మన ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక గొర్రెల కాపరి వద్ద 17 గొర్రెలు కలవు. ఒక గొర్రెల కాపరి వద్ద 17 గొర్రెలు కలవు, అందులో తొమ్మిది తప్ప అన్నీ చనిపోయినచో, అతని వద్ద గొర్రెలు ఎన్ని? సో 17 ఉన్నాయంట, అందులో 9 తప్ప అన్నీ చనిపోయాయి. ఇంకా మిగిలింది ఎన్ని బాబు అంటే 9. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో జాగ్రత్తగా నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 640.3204 దానికి 5.00237ని యాడ్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి యాడ్ చేద్దాం చూడండి.
సో యాడ్ చేస్తే 7 4 ప్లస్ 3 7 ఇది 2 ఇది 2 ఇది 3 ఇది 5 4 6 డెసిమల్ ఎక్కడ ఉంది కాబట్టి డెసిమల్ తీసుకుందాం దీంట్లోంచి ఒక నెంబర్ని లెస్ చేస్తే ఈ 524.86 రావాలంట అయితే క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే డెసిమల్ పక్కన ఓన్లీ రెండు డిజిట్స్ రెండు అంకెలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ చూడండి దీంట్లోంచి ఒక నెంబర్ని లెస్ చేస్తే ఈ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఒక నెంబర్ని లెస్ చేస్తే ఇది రావాలి మరి ఇక్కడ డెసిమల్ పక్కన రెండు అంకెలు రెండు డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాని యొక్క మీనింగ్ ఏంటి ఈ నెంబర్లోంచి ఒక నెంబర్ లెస్ చేస్తాం కదా నెంబర్ని లెస్ చేస్తే డెసిమల్కి ఆఫ్టర్ రెండు అంకెలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ డెసిమల్ పక్కన రెండు అంకెలు అంటే 3 2 దాని తర్వాత ఉన్న 2 7 7 అనేవి ఏమవుతాయి బాబు అంటే నెక్స్ట్ మనం లెస్ చేసేటువంటి నెంబర్లో కూడా రిపీట్ అవుతాయి అని అర్థం ఇక చూడండి 2 7 7 చూస్తే దీంట్లో చివరి మూడు అంకెలు 2 7 7 ఇక్కడ వచ్చాయి ఈ ఆప్షన్ 3లో కూడా వచ్చాయి ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆప్షన్ 2 రాంగ్ ఆన్సరు ఇక్కడ ఉంది కాబట్టి అంటే ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆప్షన్ 1 తీసుకుని చెక్ చేద్దాం రైట్ అంటే చివరి మూడు అంకెలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టండి నాన్న పక్కన పెట్టేసి రిమైనింగ్ 120.46 తీసుకోండి 120.46 ఇప్పుడు చూడండి లెస్ చేయాలి కదా లెస్ చేద్దాం ఇక్కడ 2 ఉంది దట్ ఈజ్ 12 అనుకుందాం 12-6 అంటే 6 ఇక్కడ ఇక రెండే ఉంటుంది పక్క నుంచి ఒకటి తీసుకుందాం సో అప్పుడు ఏమవుతుందంటే 10+2 12 12-4 అంటే 8 ఇక్కడ ఏముంటుంది 4 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ 4 ఇక్కడ 4లోంచి 2 తీస్తే 2 6-1 అంటే 5 పాయింట్ వాడు చెప్పిన దానికి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఆప్షన్ 1గా తీసుకోవచ్చు సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ 1 నెక్స్ట్ క్వశ్చన్ ఏకామా బీసీ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు ఆ ముగ్గురు కలిసి పెట్టిన మొత్తం 520,000 రూపాయలు బి కంటే 40,000 రూపాయలు ఎక్కువ ఏ సి కంటే 60,000 రూపాయలు ఎక్కువ బి కంపెనీకి ఇచ్చారు కంపెనీకి 195,000 రూపాయలు లాభం వస్తే సికి వచ్చినటువంటి వాటా రూపాయల్లో ఎంత దట్ ఈజ్ 195,000 రూపాయల్లో సి వాటా ఎంత అంటున్నాడు అంటే ఆ 195,000 రూపాయలను ఏబీసీ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు డిస్ట్రిబ్యూషన్ పంచుకోవడం షేర్ చేసుకోవడం జరిగింది మరి ఆ 195,000 రూపాయలు ముగ్గురు పంచుకోవాలి అంటే మరి దేని మీద బేస్ అయి పంచుకోవాలి ప్రాఫిట్ రేషియో అంటే లాభాల నిష్పత్తి మీద బేస్ అయి పంచుకోవాలి మరి ప్రాఫిట్ రేషియో కావాలి అంటే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని టైం కాలాన్ని ఏం చేయాలన్నా మల్టిప్లికేషన్ చేయాలి ఇక టైం గురించి క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి సేమ్ టైంకి పెట్టారు అని అర్థం టైం గురించి చెప్పలేదు కాబట్టి 1 ఇయర్కి పెట్టారు అనుకుందాం ఏ అనేవాడు 1 ఇయర్ ఉన్నాడు బిజినెస్లో బి కూడా 1 ఇయర్ ఉన్నాడు సి కూడా 1 ఇయర్ ఉన్నాడు అంటే ముగ్గురు యొక్క టైం పీరియడ్ సేమ్గా ఉంది ముగ్గురు యొక్క కాల పరిమితులు సమానంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు చూస్తే ముగ్గురు కలిపి 520,000 రూపాయలు పెట్టుబడి పెట్టారంట మరి బి కంటే ఏ అనేవాడు 40,000 ఎక్కువ మరి అదేవిధంగా మరి బి కంటే 40,000 రూపాయలు ఎక్కువ ఏ సో అదేవిధంగా సి కంటే 60,000 రూపాయలు ఎక్కువ బి కంపెనీకి ఇచ్చారంట ఈ పెట్టుబడి ఓన్లీ పెట్టుబడి 520,000 40,000 60,000 చూస్తే కామన్గా ఇక్కడ ఒక 4 జీరోలు ఇక్కడ ఒక 4 జీరోలు ఇక్కడ ఒక 4 జీరోలు ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ నుంచి ఎస్కేప్ అవడం కోసం ఆ జీరోల్ని రిమూవ్ చేయండి స్కిప్ చేయండి అంటే ముగ్గురు కలిపి 52 రూపాయలు కంపెనీకి ఇచ్చారు బి అనేవాడు ఏ కంటే 4 రూపాయలు ఎక్కువ కంపెనీకి ఇచ్చాడు సి కంటే 6 రూపాయలు ఎక్కువ బి కంపెనీకి ఇచ్చాడు అనుకుందాం ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఏబిసి కదా ముగ్గురు కలిపి 52 రూపాయలు కంపెనీకి ఇచ్చారు ఏ అనేవాడు బి కంటే 4 రూపాయలు ఎక్కువ బీసీ కంటే 6 రూపాయలు ఎక్కువ కంపెనీకి ఇచ్చారు సి తెలియదు కాబట్టి సిది ఎక్స్ రూపాయలు అనుకుందాం ఓకేనా ఎక్స్ రూపీస్ బీసీ కంటే 6 రూపాయలు ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 6 ఏ అనేవాడు బి కంటే 4 రూపాయలు ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 6+4 అంటే ఎక్స్ ప్లస్ 10 ఈ మూడింటిని కలిపితే ఈ పెట్టుబడులే కాబట్టి 52కి సమానం ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 3 ఎక్స్ 10+6 16 =52 16 అటు సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 52-16 అంటే 36 3x=36 ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి 36లో 12 టైమ్స్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 12 వచ్చింది ఓకే రైట్ సో ఇప్పుడు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి
ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది, టైం పీరియడ్ ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా చెప్పేయచ్చు ప్రాఫిట్ రేషియోని. ప్రాఫిట్ రేషియో అంటే చూడండి, సో ఎక్స్ అంటే 12 కదా, 12 ప్లస్ 10 అంటే 22 ఈజ్ టు, సో 12 ప్లస్ 6 అంటే బీది 18 ఈజ్ టు సిది ఎక్స్ కాబట్టి 12, అంటే ఏబిసి ముగ్గురు యొక్క లాభాల నిష్పత్తి 22:18:12. ఈ మూడు పదాల్లో టూ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 22లో 11 సార్లు, 18లో 9 సార్లు, 12లో 6 సార్లు, అంటే లాభాల నిష్పత్తి 11:9:6. మొత్తం లాభం 1,95,000 కాబట్టి నిష్పత్తిలో ఉన్న మూడు పదాలని కలపండి, 11 ప్లస్ 9 20 20 ప్లస్ 6 26, అంటే 26 పార్ట్స్, 26 భాగాలు దేనికి సమానం, 1,95,000 రూపాయలకి సమానం, 1,95,000 రూపాయలు సమానం. ఒక భాగం కావాలి, 1 పార్ట్, ఒక భాగం కావాలి అంటే ఏం చేయాలి బాబు, 1,95,000 రూపాయలను 26తో భాగించాలి. 26 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే ఓకే, క్యాన్సిల్ చేయకపోతే 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 26లో 13 సార్లు, 19లో 9 సార్లు, 9 రోజులు 18, ఇంకా 1 పక్కన 5, 15లో 7 సార్లు, 7 రోజులు 14, ఇంకా 1 పక్కన 0, 10లో 5 సార్లు, పక్కన 2 సున్నాలు. సో ఇంకా నెక్స్ట్ 13, ఇక్కడ ఉన్నటువంటి 97,500లో ఎన్నిసార్లు బాబు అంటే 7,500 సార్లు కట్ అవుతుంది. ఒక భాగము 7,500 రూపాయలు, ఒక భాగం 7,500 అయితే మనకి సి వాటా కావాలి. సి వాటా అంటే ఇక్కడ చూడండి 6 భాగాలు ఎంత, సో దట్ ఈజ్ 6 × 7,500. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్లో 1ల స్థానం 10ల స్థానాల్లో 0లు వస్తాయి. 75 ఆరులు, 75 ఆరులు అంటే 450 వస్తుంది, పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ 45,000, 45,000 అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఉన్నాను, మళ్ళీ సింప్లిఫికేషన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. 23742 × 14, ఈ వాల్యూలోంచి −237420 లెస్ చేస్తే అప్పుడు వాల్యూ ఎంత అంటున్నాడు. మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 23742ని ఇంటూ 14 చేసి ఈ వాల్యూలోంచి 237420ని లెస్ చేస్తే వాల్యూ ఎంత అంటున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కామను, 1 జీరో ఎక్స్ట్రా వచ్చింది. 1 జీరో ఎక్స్ట్రా వచ్చిందంటే సో దాని మీనింగ్ ఏంటంటే అది 23742 × 10 అని అర్థం. ఓకేనా, అంటే ఈ 14ని 10 ప్లస్ 4గా రాద్దాం. ఈ 237420 × 10 అంటే 237420 వస్తుంది, అంటే ఈ 23742ని ఇంటూ 10 చేస్తే ఈ వాల్యూ వస్తుంది అని అర్థం. అంటే ఇంటూ 10 చేసినటువంటి వాల్యూని లెస్ చేశాడు. ఇంకా ఏం మిగిలిద్ది, 23742 × 4 మిగిలింది, దీని యొక్క వాల్యూ చెప్పాలి మనం. ఇప్పుడు చూడండి, 2 4 ఉంది లేదా 4 2, 4 × 2 8, 4 × 4 16, 6 తీసుకున్న 1 క్యారీ. నెక్స్ట్ 4 × 7 8, 4 7 28, 4 7 28, ఇక్కడ 1 ఉంది కాబట్టి 29 5, 9 తీసుకుంటా 2 క్యారీ. చివరి 3 అంకెలు 968 రావాలి, అన్నిట్లో 968 ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 4 × 3 12, 12 ప్లస్ 2 అంటే 14, 4 తీసుకుంటా 1 క్యారీ. 4 × 2 8, 8 ప్లస్ 1 9, 94968 ఆప్షన్ 1. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 400 మంది వ్యక్తులు రోజుకు 9 గంటల చొప్పున పనిచేసిన 1/4 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. 1/4 అంటే మొత్తం 4 భాగాలు పని, అందులో 1 భాగం చేస్తారు. మిగిలింది ఎంత బాబు అంటే 4లో 1 అయిపోయింది కాబట్టి 3 భాగాలు. 4 భాగాల్లో 1 భాగాన్ని 400 మంది వ్యక్తులు రోజుకు 9 గంటలు చేస్తూ 10 రోజుల్లో చేయగలరు. మిగిలింది అంటే 3 భాగాలు ఉంటుంది. ఎంతమంది అదనపు వ్యక్తులతో కలిసి రోజుకి 8 గంటల చొప్పున పనిచేసినా మిగిలిన పని 20 రోజుల్లో పూర్తవుతుంది. మిగిలిన పని అంటే 4 భాగాల్లో 1 భాగం అయిపోతే 3 భాగాలు అనమాట. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చైన్ రూల్ యూజ్ చేసి ఆన్సర్ చేస్తామండి. చైన్ రూల్ అంటే M1 × D1 × H1/W1 = M2 × D2 × H2/W2. సో M అంటే మంది లేదా వ్యక్తులు పురుషులు, D అంటే డేస్ రోజులు, హెచ్ అంటే అవర్స్ గంటలు, డబ్ల్యూ అంటే వర్క్ పని అని అర్థం. ఇక చూడండి, 400 మంది అన్నాడు, M1 అంటే 400,
ఇంటూ 400 మంది ఎన్ని రోజులు 10 రోజులు ఎన్ని గంటలు 9 గంటలు చెప్పన వర్క్ ఎన్ని భాగాలు వర్క్ చేశారు 4 లో మొత్తం పని 4 4 లో ఒక భాగమే చేశారు కాబట్టి 1 10 తీసుకోవాలి ఈక్వల్ టు నెక్స్ట్ m2 అంటే మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి దీన్నే వాడుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 400 మంది రోజుకి 9 గంటలు పని చేస్తూ 10 రోజుల్లో ఒక భాగం చేస్తే ఎంత మంది m2 అంటే ఎంత మంది సో 20 రోజుల్లో 20 రోజులు అన్నాడు కదా 20 రోజుల్లో 20 రోజులు అన్నాడు కాబట్టి 20 రోజుకి 8 గంటలు చేస్తూ మిగిలిన 3 భాగాలు చేస్తారో చూద్దాం అప్పుడు ఎంత మంది ఈ 3 భాగాలు చేశారో వస్తుంది కానీ మనకి అదనపు వ్యక్తులు కావాలి ఆల్రెడీ 400 ఉన్నారు కదా 400 కంటే ఎంత ఎక్కువ మందిని తీసుకుని పని చేస్తే ఆ 20 రోజుల్లో రోజుకి 8 గంటల పని చేస్తూ 3 భాగాల పని అవుతుందో చెప్పాలి రైట్ ఇప్పుడు చూడండి సో ఈ 10 ఇక్కడ ఉన్నటువంటి 20 లో 2 సార్లు ఈ 2 400 లో 200 సార్లు ఈ 8 ఇక్కడ ఉన్నటువంటి 20 లో 2 సార్లు 8 రోజులు 16 4 పక్కన 0 40 లో 5 సార్లు అంటే 25/1 = x/3 25/1 25/1 ఇక్కడ 9 ఉంది కదా 29 కూడా తీసుకోండమ్మా 25 × 9 25 × 9 అంటే 225 25 × 9 225/1 x/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x 225 3 వస్తుంది సో 203 అంటే 600 25 3 అంటే 75 అంటే 675 మంది మిగిలిన 3 భాగాల పని రోజుకి 8 గంటలు చేస్తూ 20 రోజుల్లో చేయగలరు కానీ వాడు ఏమడుతున్నాడు ఎంతమంది అదనపు వ్యక్తులతో కలిసి అన్న ఆల్రెడీ 400 ఉన్నారు 400 ఉన్నారు ఎక్స్ట్రాగా ఎంతమంది బాబు అంటే 675 లోంచి 400 తీసేయండి తీసేస్తే 275 మంది అదనపు వ్యక్తులు కావాలి సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 క్లియర్ కదా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత మొదట 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్న 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్న 1 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం అన్న మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం అన్న 1 మరి దీని యొక్క ఆన్సర్ కావాలంటే సో మరి 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల మొత్తం అంటే n × n+1/2 లేదా మొదటి n సహజ సంఖ్యల మొత్తం అన్న n × n+1/2 n అంటే 100 n+1 అంటే 101 / 2 ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి 100లో 50 సార్లు ఓకేనా సో 101 × 5 అంటే 505 101 × 50 అంటే ఇంకొక సున్నా తీసుకుని పక్కన 5050 ఆప్షన్ నెంబర్ 2 రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 100 మీటర్లు మరియు 80 మీటర్లు పొడవు గల రెండు రైళ్ళు 100 మీటర్లు మరియు 80 మీటర్లు పొడవు గల రెండు రైళ్ళు ఒకే వైపు దట్ ఈజ్ ఒకే దిశలో వరుసగా 80 కిలోమీటర్ ఫర్ అవర్ 80 కిలోమీటర్ ఫర్ అవర్ మరియు 60 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్ళుచున్నవి ఆ రెండు కూడా ఒకే దిశలో వెళ్తున్నవి మొదటి రైలు రెండవ రైలును దాటడానికి కావాల్సినటువంటి సమయం సెకండ్లలో ఎంత అన్నాడు అంటే మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి కాలం ఈక్వల్ టు దూరం బై వేగం కాలం ఈక్వల్ టు దూరం బై వేగం కాలాన్ని సెకండ్లో చెప్పాలి మరి చూడండినా మరి ఇక్కడ మొదటి రైలు 100 మీటర్ల పొడవు అంట రెండవ రైలు 80 అంట మరి రెండు రైళ్ళు ప్రయాణిస్తున్నాయి అవి ఒకే దిశలో ప్రయాణించినా ఎదురెదురుగా ప్రయాణించినా రెండు రైళ్ళు యొక్క పొడవుల్ని ఏం చేయాలి కలపాలి ఓకేనా రైట్ సో రెండు రైళ్ళు యొక్క పొడవుని ఏం చేయాలి కలపాలి డి ఈక్వల్ టు దూరం ఈక్వల్ టు పొడవు అన్న దూరం అన్న ఒకటే కాబట్టి 100 + 80 ఎంత అవుతుంది 180 మీటర్స్ అవుతుంది నెక్స్ట్ ఆ రెండు ఒకే దిశలో వెళ్తున్నాయి కదా వాటి యొక్క వేగాలు ఇచ్చాడు ఒకే దిశలో వెళ్తున్నప్పుడు వాటి యొక్క వేగాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మైనస్ చేయాలి ఎదురెదురుగా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి వేగాల్ని కలపాలి ఇక పొడవులు అయితే ఒకే దిశలో వెళ్ళినా ఎదురెదురుగా వచ్చినా వాటిని కలపడమే చేయాలి వేగాలు మాత్రం ఒకే దిశలో అంటే మైనస్ చేయాలి పెద్ద వేగంలోంచి చిన్న వేగాన్ని ఎదురెదురుగా అంటే కలపాలి మరి ఒకే దిశలో కాబట్టి 80 - 60 ఎంత 20 కిలోమీటర్ ఫర్ అవర్ ఇక్కడ దూరము అనేది మీటర్లో ఉన్నప్పుడు వేగం అనేది మీటర్ పర్ సెకండ్లో ఉండాలి కాబట్టి 20 కిలోమీటర్ ఫర్ అవర్ వేగాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 20 × 5/18 ఓకేనా 2 టేబుల్ 2 20లో 10 సార్లు 18లో 9 సార్లు 50/9 మీటర్ పర్ సెకండ్ ఇప్పుడు కాలం ఈక్వల్ టు దూరం బై వేగం కదా దూరం 180 మీటర్లు బై వేగం 50/9 డినామినేటర్ హారంలో ఉన్న 50/9 రివర్స్ అయ్యి 9/50 00 క్యాన్సిల్ 18 9లు 18ని ఎలా రాయొచ్చు 10 + 8గా రాయొచ్చు 10 9 90 + 8 9 72 అంటే ఎంత అవుతుంది 162 162 / 5 ఓకేనా
ఈ ఐదు 16లో మూడు సార్లు, ఐదు మూడులో 15, ఇంకా ఒకటి పక్కన రెండు, 12లో ఐదు రెండు సార్లు, ఐదు రెండు 10, ఇంకా రిమైండర్ రెండు. పాయింట్ తీసుకుని డెసిమల్ తీసుకుని జీరో వేద్దాం. 20, 20లో ఐదు ఎన్నిసార్లు, నాలుగు సార్లు, 32.4. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 17% పెంచినచో 2340 అగును, ఆ సంఖ్య ఏది అన్నాడు. మరి 17% పెరిగింది అంటే 100 కలపండమ్మా, 117%. దేనికి సమానం? 2340కి సమానం. ఆ సంఖ్య అంటే 100% ఎంతో చెప్పాలి. ఇప్పుడు నాకు 1% కావాలంటే 2340ని 117తో భాగించాలి. మరి 1% అంటే 2340 డివైడెడ్ బై 117. 117 234లో రెండు సార్లు, పక్కన 0 20, 1% 20. ఆ సంఖ్య అంటే 100% కావాలి. 1% 20 అయితే 100% ఎంత బాబు అంటే, సో 100 × 20. ఓకేనా? ఏం చేయాలి? 1% 20 అయితే 100% ఎంతో చెప్పాలి. 100% ఎంతో చెప్పాలి అంటే 100 × 20 చేయాలి. ఎంత అవుతుంది? 2000. రైట్, నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి, అమ్మా ఒకసారి జాగ్రత్తగా చూడండి, చక్ర వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. ఇన్స్టాల్మెంట్స్ వాయిదాలకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఈజీగా చేయొచ్చు వాయిదాలకు సంబంధించిన క్వశ్చన్. ఒక వ్యక్తి 2550 రూపాయలను 4% సాలీనా వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి తీసుకుని, సాలీనా వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి తీసుకుని 2 సంవత్సరాల్లో 2 సమాన సాలీన వాయిదాల్లో చెల్లించను. ఓకేనా? ఒక్కొక్క సాలీన వాయిదాకు చెల్లించిన మొత్తం ఎంత? సాలీన అంటే సంవత్సరానికి. ఒక వ్యక్తి 2550 రూపాయలని 4% సాలీన వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి తీసుకుని 2 సంవత్సరాల్లో 2 సమాన సాలీన వాయిదాల్లో చెల్లించను, ఒక్కో సాలీన వాయిదాకు చెల్లించు మొత్తం ఎంత అన్నాడు. ఏం లేదు నాన్న, ఇక్కడ ఇచ్చినటువంటి వడ్డీ రేటు తీసుకోండి 4%. 4% భిన్నంలోకి మార్చండి, 4/100. 4/100 అంటే 1/25. అంటే దీని మీనింగ్ ఏంటంటే 25 భాగాలు అసలు పైన ఒక భాగం వడ్డీ వస్తుంది. మొత్తం ఎంత అంటే 26 భాగాలు అని అర్థం. ఈ రెండింటిని కలపండి, కలిపితే 26 అవుతుంది. సో వాడు 2 సంవత్సరాలు అంటున్నాడు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే స్క్వేర్ చేయండి. 26² అంటే 676 భాగాలు, 676 పార్ట్స్, 677 భాగాలు. ఇప్పుడు మన ఆన్సర్ కావాలంటే ఏం చేయాలంటే, మనకున్నటువంటి 4 ఆప్షన్స్లో 676 యొక్క గుణిజం ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సరు. ఇక్కడ చూడండి, 1368 676 గుణిజమా? కాదు. గుణిజం అంటే, సో 676 × 2 లేదా × 3 × 4 చేస్తే అది గుణిజం, లేదా ఈ వాల్యూస్ని 676తో భాగిస్తే నిశేషంగా భాగించబడాలి. ఇది గుణిజం కాదు, ఇది కూడా గుణిజం కాదు, ఇది కూడా గుణిజం కాదు. ఆప్షన్ నెంబర్ 4 అనేది 1352 అనేది 676 యొక్క గుణిజం. కాబట్టి మన ఆన్సర్ ఏంటి బాబు అంటే, సో 1352. ఓకేనా? రైట్, నెక్స్ట్. సో ఆల్రెడీ మనకి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి టుడే ఎగ్జామ్కి సంబంధించినటువంటి 24 క్వశ్చన్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, రైట్. సో మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంటుందండి, మళ్ళీ ఆ రేపు ఎగ్జామ్కి మళ్ళీ అటెండ్ అవ్వండి. మళ్ళీ మనకి అర్థమెటిక్కు సంబంధించినటువంటి మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.